Qatar. అన్మ్యూట్ చేసుకోలేదు రిషిత. నిషిత పాడేస్తున్నారు, నాకేమి వినిపించలేదు. పాడమా అక్క? ఎస్ పాడండి. యేసయ్య నిన్నే ప్రేమింతును ఆరాధింతును స్తుతింతును. యేసయ్య నిన్నే సేవింతును ఆరాధింతును స్తుతింతును. బందీనైపోయా నిలముని తేలాక నా వల్ల కాదయా నిను వీడి ఉండుట. బందీనైపోయా నిలముని తేలాక నా వల్ల కాదయా నిను వీడి ఉండుట. యేసయ్యా నను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. నను వీడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిలముని గీతేలాక నా వల్ల కాదయా నిను వీడి ఉండుట. యేసయ్యా 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 నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవ జలముతో నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నిలముని గీతేలాక నా వల్ల కాదయా నిను వీడి ఉండుట. బందీనైపోయా నిలముని గీతేలాక నా వల్ల కాదయా నిను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ అక్క. ఓకే, వెరీ వెరీ గుడ్, సూపర్. సెలీనా, ప్రైజ్ లార్డ్. రిషిత, నిషిత అక్క, ఏదో చెప్తుంది ఇప్పుడు ప్రజలకు అనుకుంటున్నారా? రైట్, ఏం కాదు, చాలా బాగా పాడారు. మీనింగ్ తెలుసా మీకు ఆ సాంగ్ మీనింగ్? చాలా మీనింగ్ఫుల్ గా అర్థవంతంగా పాడారు, వెరీ గుడ్. కాకపోతే ట్యూన్ ఎన్నిసార్లు విన్నారు ఆ పాట మీరు ఒకసారి చెప్పండి నాకు. ట్యూన్ మారింది, మారింది, అస్సలు మారింది. నేను పాట అని కన్ఫ్యూజ్ అయ్యా. ఎన్నిసార్లు విన్నారు ఆ ట్యూన్? ఆ సాంగ్ చెప్పండి. ఎన్నిసార్లు విన్నామని అడుగుతున్నారా అక్క? అవును చెల్లి. మమ్మీ పెడతది అక్క సాంగ్, కూర్చొని నేర్పిస్తుంది అక్క. ఓకే, ఈసారి చక్కగా ట్యూన్ ఎలా వెళ్తుందో ఏంటో చూడండి. ఓకే, ఏసే అన్నప్పుడు అది చాలా బాగా వెళ్తుంది ఆ ట్యూన్, అసలు ట్యూన్ మార్చవ్వలే. ఓకేనా? మళ్ళీ సాంగ్ రేపు ట్యూనింగ్ తో పాడాలి మీరు. ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఓన్లీ ఏసయ్య వన్
దీన్ని అయిపోయా ఓన్లీ ఆ పల్లవు మాత్రమే పాడు ఓకేనా మనకు టైం లేదు చరణాలు వద్దు నేను వీడి ఉండుట ఓకే సెలీనా నువ్వు కూడా కొంచెం ట్యూనింగ్ చూసుకోవాలి ఎవరు బాగా పాడలేని పక్షాన అది ఒకసారి మనమే ప్లే చేసి ఎవరు రాలేని టైం లో ప్లే చేసి ఒకసారి అందరం పాడేద్దాం ఓకేనా ఓకే మిన్నీ అక్క ఎస్ ఆహ్లాది రాలేదు ఓకే ఆహ్లాదికి జలుబు అని చెప్పావు కదా సెలీనా స్టేసి చెప్పండి పిల్లలు ఇంకేమైనా చేస్తారా ఏమి చేస్తారు ఏం చేస్తారు ఎవరు చేస్తారు ఓకే సెలీనా ఏం చేస్తావు ఒడను సిద్ధము చేయము నవహు 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 ఒడను సిద్ధము చేయము భూమిపై పాపము అధికమాయను నీతియు ప్రేమయు లేకపోయెను భూమిపై పాపము అధికమాయను నీతియు ప్రేమయు లేకపోయను మనుషులందరూ చెడిపోయిరి దేవుని బ్రతకు భాగ్యులయ్యిరి పాత్రులయ్యిరి మనుషులందరూ చెడిపోయిరి దేవుని బ్రతకు పాత్రులయ్యిరి నవహు 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 ఒడను సిద్ధము చేయు థ్యాంక్ యూ అక్క ప్రేమ అక్క వెరీ గుడ్ సెలీనా తల్లి వెరీ గుడ్ మినీ అక్క ఇంకేమైనా ఉందా అయిపోయింది మనకి మన ఫ్రెండ్స్ ఇంకెవ్వరు రాలేదు మనం ఏం చేద్దామంటే ప్రేయర్స్ చేద్దాం ఓకేనా చేద్దామా ఇద్దరు మీలో నుంచి ఇద్దరు ప్రార్థన చేస్తారు తర్వాత ఎవరైనా వస్తే అక్క వాళ్ళు ఎవరైనా వస్తే అక్క వాళ్ళు కూడా ప్రార్థన చేసి ప్రార్థన చేసి అప్పుడు యాక్షన్ సాంగ్ వెళ్దాం ఓకే ఫైన్ ఫైన్ పిల్లలు ఓకే వెరీ వెరీ గుడ్ మన మధ్యలో నిసి అక్క ఉన్నది హలో నిసి ప్రేజ్ లార్డ్ ప్రేజ్ లార్డ్ అక్క ప్రేజ్ ఏవా నిసి స్టార్టింగ్ ప్రేయర్ అక్క ఆ నాన్న ఓకే ముందు ఫ్రెండ్స్ అందరికి చెప్పు అమ్మ చెప్పు పొజిషన్స్ కి ఫ్రెండ్స్ అందరూ ప్రేయర్ పొజిషన్స్ లో గ్రాండ్ ఫ్రెండ్స్ 1 2 3 స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి వందనాలు నాయన అయ్యా తండ్రి ఎన్నో మేలు చేశారు నాయన మీకే వందనాలు తండ్రి ఈ రోజు సండే స్కూల్ కి రావడానికి కృప చూపించినందుకు వందనాలు నాయన అయ్యా ఈ రోజు అంతా మొదటి నుంచి చివరి వరకు మీరే నడిపించండి నాయన యాక్షన్ సాంగ్స్ లోను మా యాక్టివిటీస్ లోను మీరే తోడే నడిపించండి తండ్రి లెసన్ లోను మీరే తోడే నడిపించండి నాయన అయ్యా తండ్రి ముందు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి తండ్రి అయ్యా వాటిని అన్నిటిలోనూ మీరే హెల్ప్ చేయండి తండ్రి
మీరు సహాయం దయచేయండి నాయన, మీ చిత్తం ఏమైందో మా పట్ల నెరవేర్చండి నాయన, అక్కలకి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన, అయ్యా ఇంకా బలంగా వారు పడ్డానికి సహాయం చేయండి తండ్రి, మంచి హెల్త్ దయచేయండి తండ్రి, బలం దయచేయండి నాయన, మీకే వేళ స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి, అయ్యా ఈ సైక్లోన్ కూడా తగ్గించండి నాయన, అయ్యా మీరే కృప చూపించండి నాయన, అయ్యా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి తండ్రి, మీకే ఎలా ఉన్న స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన, అయ్యా ఈ రోజంతా మీరే కృప చూపించండి తండ్రి, అక్కలందరినీ దీవించండి నాయన, అయ్యా జూమ్ మీటింగ్ లో వచ్చిన ప్రతి వారిని మీరు దీవించండి తండ్రి, మీకే ఎలా ఉన్న స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేయర్ చేస్తున్నారా? అవునక్క, మన మధ్యలో ఇంకెవరు ఉన్నారు ప్రేయర్ చేయడానికి? అలంకృత జాయ్ బాబు, నువ్వు కూడా చేస్తావా? చేస్తా. ఓకే, నన్ను అలంకృత చేసిన తర్వాత జాయ్ చేస్తాడంట. రావాలి పొజిషన్స్ కి, ఎవరు లేరు పొజిషన్స్ లో చెప్పు, అలంకృత అందరు నమ్మని చెప్పు పొజిషన్స్ కి. మీ పొజిషన్ అందరు వచ్చేయండి ఫ్రెండ్స్, 1, 2, 3. ఎస్ఐ మమ్మల్ని ఎప్పుడు దాకా బ్రతికించినందుకు థ్యాంక్స్ అయినా, ఎస్ఐ ఈ డే ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అయినా, ఎస్ఐఎం మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం నాయన, ఎటువంటి నెట్ ప్రాబ్లం రాకుండా చూడండి ఎస్ఐఎం, ఎస్ఐఎ లెసన్ చెప్పబోతున్న అక్కల్ని అన్నల్ని దీవించండి ఎస్ఐఎ, ఎస్ఐఎ ఈ ప్రోగ్రామ్ అంతా మీరే మార్గదర్శక తోడుగా అంటారని నమ్మి చేసుకున్నా ముందు అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. జాయ్ బాబు చేస్తాడన్నాడు కాబట్టి, హలో జాయ్. Amen. Thank you, Hero. God bless you. 1, 2, 3, 4. కొత్త ప్రేయర్ పొజిషన్. 1, 2, 3, 4. 4 అన్నాడు విన్నా ఫస్ట్ టైం. ఓహో, ఓకే. గుడ్ బాయ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్ పిల్లలు, ప్రారంభ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో ఉన్న కల్పనక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు, వెంటనే మనం యాక్షన్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. కల్పనక్క, ప్రైజ్ లార్డ్. పిల్లలు ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం, ప్రారంభ ప్రార్థన. అందరు మీ పొజిషన్ లోనే ఉన్నారు కదా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనా స్తోత్రములు. ఇద్దరు కూడా ఆయన నా సండే తండ్రి స్టార్ట్ చేసుకుంటుండగా మీ కృపా సాయతను అనుగ్రహించండి నాయన. కాలంలో తీసుకున్న పిల్లలందరూ వందనాయన అయ్యా, ఇంకా ఎంతమంది స్కూల్కి వెళ్ళి వస్తున్నారో సిద్ధపడుచున్నారో వారికి కూడా మీరు తెండి త్వరగా జాయిన్ అవ్వగలిగినట్లు సహాయం చేయండి. ప్రతి విధమైన అడ్డులు ఆటంకములు మీరు దూరపరిచివేయండి. ఎవరికి కరెంటు వల్ల కానీ నెట్ వల్ల కానీ నైనా సిగ్నల్ వల్ల కానీ ఎలాంటి ఇబ్బంది కలుక్కోకుండా సహాయం చేయి ప్రభువా. నీకు స్తోత్రం అయినా, అనేక నూతన బిడ్డలు కూడా జాయిన్ అవ్వగలిగినట్లు మీరు కృప చూపించండి. నాయన యాక్షన్ సాంగ్స్ విషయంలో, నా తండ్రి హోంవర్క్ చెక్కింగ్ విషయంలో దేవానికి వందనాలు నాయన. ఆబ్జెక్టివ్స్ విషయంలో ఇంకా అనేకమైన క్రొత్త విషయాలు మా పిల్లలు నేర్చుకుని అనేకులకు నేర్పించేవారిగా మీరు దీవించమని నీకు స్తోత్రం ప్రభువా. ఇది నేను లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి నీకు వందనాలు. వారిని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని వారి నోట మీ మాటను ఉంచి చిన్న బిడ్డలతో అందరితో మీరు మాట్లాడమని నీకు స్తోత్రం.
మా అందరికంటే ముందు ఉండి నడిపిన శాలయమైన బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచండి. జోషి బ్రదర్ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని, రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని, ఏదైనా జరిగిన సండే స్కూల్ దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కల్పన గారు. ప్రజ్వల ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శమక. పవని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మిన్నీ బెన్నెట్ ప్రజ్వల. ప్రైజ్ ది లార్డ్ కల్పన. ప్రైజ్ ది లార్డ్ అక్క. సుశ్రుతి ప్రైజ్ ది లార్డ్. ఫోన్ అడ్డంగా పెట్టుకో తల్లి. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు గౌన్ సర్దుకునేటప్పుడు ఇందా కొంచెం పైకనేసావు కదా, ఈసారి జాగ్రత్తగా సర్దుకో. అలాగే ఇప్పుడు యాక్షన్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఈ నుంచి నువ్వు కూడా చేద్దు కానీ జాగ్రత్తగా లేవు అది కాదు, జాగ్రత్తగా ఉండాలి కెమెరా ముందు. ఓకే పిల్లలు కమాల్ వచ్చింది, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఇవాళ కొంచెం సరదా సరదాగా మనము ఆటలాడదాం మీ, ఓకేనా? ఆడదామా? ఎంత మందికి ఇష్టం సరదా సరదాగా ఆడడం? రూతన్ జాయ్ సరదా సరదాగా ఆడదామా? ఎంత సరదాగా ఆడదాం? సీరియస్ గా ఉన్నాడు జాయ్. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఆడతాడంట. నిషితా నిషితా రిషితా ఎలా ఉంది? ఓకే సరదా సరదాగా ఆడడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఓ ఎస్ఎస్ఎన్ గట్టిగా ఓ ఎస్ ఎస్ వావ్ వెరీ గుడ్. సో ఓకే సరదా సరదాగా ఆడేసుకుందాం. సౌండ్ షేర్ చేయాలి. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకేమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధూల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, సింధూలా గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఆయన హెచ్చాలి. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్ అవ్వాలిరా, సింధూల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, సింధూల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి
వావ్ సరదా సరదాగా భలే ఆడారు. మరి మీరు ఏ ఆట ఆడినా ఏం చేయాలంట చెప్పండి. రూత్ ఎంజాయ్ చెప్పండి, ఏ ఆట ఆడినా అన్య అమ్మో సూపర్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అమ్మో దేవుడు మెంచాలి. వా ఇంకా ఇంకా చెప్తారు ఏ చోట అన్వి చేసుకోలేదు. అమ్మో ఈ దేవుడే మహిమ పొందాలి, దేవుడే హెచ్చించాలి. వా సూపర్ పిల్లలు మీరు, వెరీ గుడ్, ఎక్సలెంట్. మరి మరి అలా చేస్తారా? మరి చేస్తారా? మీరు ఏం చేసినా గానీ ఏం చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుడు మహిమపరచబడాలి అన్న రీతిగా మీరు అక్కడ చేయాలి. అవునా? ఆ రీతిగా మనం చేయటకు మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ చేయాలి. మరి ఇంకోసారి అర్థమా సరదా సరదాగా? ఎస్ ఆడతాం. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకేమోన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధుల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, సింధుల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్ అవ్వాలిరా, సింధుల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, సింధుల గెలవాలి, ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి, విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సో ఇవాళ నుంచి మనం ఏ పని చేసినా దేవుని మహిమార్థమై చేద్దాం, దేవుడు మహిమపరచు రీతిగా మనం చేద్దాం, ప్రార్థన పూర్వకంగా చేద్దాం. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. మీ మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చేసండి. రైట్, వండర్ఫుల్ పిల్లలు, చాలా బాగా యాక్షన్ సాంగ్ చేశారు. మరి ఎంత మంది సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారు? ఎవరు రెడీగా లేరు శ్యామక్క? డైరెక్ట్ హోమ్వర్క్ సెట్టింగ్ లో వెళ్ళిపోదాం. దానికి కూడా ఉన్నారా లేదా చూడు, పెద్దోళ్ళకి ప్రసంగం చేసినట్టు చేసేసి వెళ్ళిపోదాం. ఓకే, సాంగ్ పాడడానికి స్టేసి పాడతావా? ఓకే పాడతాను అక్క. పాడు స్టేసి. స్టేసికి ఎవరన్నా కోరస్ కావాలా? వద్దా? వావ్ వండర్ఫుల్, పాడు. చిన్న పిల్లలారా,
నన్న ప్రియ సుతమాత్వరదం కల శ్రీరంది కల శ్రీరంది నన్న ప్రియ శ్రీస్తలి శ్రీసమ్మా తల్లి సుదీర్ఘ పాట పాడాలి ఇక్కడ శాలిమ్ అంకుల్ రాశారు కదా 703 స్టాన్జాస్ ద సాంగ్ అది ఓకే ఎవరు పాడతారు ఇప్పుడు చెప్పండి రూత్ అండ్ జాయ్ అయితే రూత్ అండ్ జాయ్ లేదా సెలీనా వీళ్ళే పాడాలి ఇంకంతే వీళ్ళే ఓకే రూత్ అండ్ జాయ్ లాస్ట్ కి వచ్చేసరికి కోరస్ మారిపోయింది ఓకే వెరీ గుడ్ నన్న గాడ్ బ్లెస్ యు స్పీడ్ ఎక్కువైపోయిందంట శ్యామక్క అయ్యో నిశ్చయం చేసి మీరు ఎందుకు పాడకూడదు రేపు అసలు రోజు ఎందుకు రెడీగా ఉండట్లేదు మీరు లిల్ అండ్ జాయ్ లిల్లీ జాయ్ కి కూడా చెప్పాము ఒకసారి మీరు అప్పటికప్పుడైనా పాడొచ్చు మీరు సింగర్స్ అని చెప్తే మరి మీరు కూడా రెడీగా ఉండట్లేదు లిల్లీ కోరస్ ఏంటది ఏంటి నిశ్చిత తల్లి కోరస్ ఇస్తాం కోరస్ ఇస్తారా కోరస్ కాదు మీరు ఇద్దరులో ఒకళ్ళేమో మెయిన్ పాడండి ఒకళ్ళు సెకండ్స్ పాడండి ఓకేనా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎవరు లేరు అనుకోండి సింగిల్స్ కున్న వాళ్ళకి ఇంకొక సింగిల్ ని ఇక్కడ ఇస్తాం ఓకే రేపటిది మీరు నేర్చుకోండి ఎల్లుండేమో లిల్లీ జాయ్ నేర్చుకుంటారు తర్వాత ఏమో అక్షయ అభిషేక్ వాళ్ళు పాడతారు ఓకే వీళ్ళని చూసిన తర్వాత అప్పుడు అలంకృత ఆహ్లాదిత ఇలాగ టైం టేబుల్ మీకు ఓకేనా పిల్లలు ఇంకా ప్రజలక్క ఎవరు రెడీగా ఉన్నారని అనకూడదు షేమ్ కదా పిల్లలు ఇన్ని రోజులు అయిపోయి కదా అక్క వావ్ అనాలి రేపటి నుంచి ఓకే మీరు రెడీగా ఉంటారా మరి చెప్పండి రేపెవరు రేపెవరు ఓకే నిశ్చయం చేసి రెండు రేపు నెక్స్ట్ డే ఓకే లిల్లీ అండ్ జాయ్ ఆ నెక్స్ట్ డే అక్షయ అభిషేక్ వెరీ గుడ్ ఆ నెక్స్ట్ డే స్టేసి వెరీ గుడ్ తర్వాత చిన్ను చింటు ప్రజ్వలక్క ఇక నువ్వు చూసుకో ఎంత మంది రెడీగా ఉన్నారు ఆహా మాట్లాడి అక్క ఇది అవ్వదు పిల్లలు పరువు తీసేస్తుంది అక్క కాదండి ఇలాగ ఏం కాదండి ఇలాగంట చూద్దాం విజయం నాదే పిల్లలు ఎవరి మాట నిలబెడతారో మీరు రేపు నిశ్చయం చేసి మీరు ఈ రోజు నుంచే ప్రార్థన చేసుకోండి మేము మాట ఇచ్చాము అందరూ కూడా మేము మాట ఇచ్చాము ఏసయ్య మా మాటను మేము నిలబెట్టుకోవాలి నీ బిడ్డలం కదా మేము ఘనంగా పాడాలి అక్కడ నిన్ను స్తుతించాలని చెప్పి ప్రేయర్ చేసుకోండి ఓకేనా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యు ఓకే అక్క అయితే ఈ సుదీర్ఘ పాట మనకు రేపటితో ప్రకటన గ్రంథంతో అయిపోతుంది అక్క రేపటితో ప్రకటన గ్రంథం అయిపోతుంది కీర్తనలు అవలే ప్రతిదీ ఉంది కీర్తన కీర్తనలో ప్రతిదీ ఉంది అలా చేయమంటారా లేదంటే మళ్ళీ ఒకసారి ఆదికాండం నుంచి రమ్మంటారా వద్దమ్మా కీర్తనలు అవ చేద్దాం అలాగే థ్యాంక్ యూ అక్క
వెరీ గుడ్. ఓకే పిల్లలు, మరి కమాండ్మెంట్ మిన్నీ అక్క నీ క్వశ్చన్ తెలుసా? కమాండ్మెంట్స్ చెప్పమంటే థర్డ్ అండ్ ఫోర్త్ చెప్పాలి కదా, వాళ్ళు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చెప్పారు, ఏదేదో చెప్తున్నారు శ్యామక్క నిమ్మక్క, ఏమవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు పిల్లలు కమాండ్మెంట్స్ కూడా ఏ కమాండ్మెంట్ ఏదో కూడా తెలియట్లేదు అనమాట. అలా ఉన్నారు ఏం చేద్దాం, మరి ఏం చేద్దాం? టెన్ కమాండ్మెంట్స్ పాట ఉంది కదా అక్క, శానమ్మకు రాసింది, అది రెండు రోజులు వాళ్ళని పర్ఫెక్ట్ గా నేర్చుకోమని చెప్దాం. రెండు రోజులు కాదు, వాళ్ళన్ని చెప్పే వరకు వేయాల్సిందే. పది ఆజ్ఞలు ఉన్నాయి, అది పాట తెలుసా పిల్లలు? నిర్గమకాండం 20లో ఎంత చక్కగా ఉంటుందా పాట, వందలో అని చెప్తారక్క పిల్లలందరూ. ఇప్పుడు ఏమనుకుంటారు నిర్గమకాండంలో వంద చూసుకోండి అంతే, మనం చూస్తాం సూపర్ ఉంటారు పిల్లలందరూ. అస్సలా నిజంగానే పాట గుర్తొచ్చింది కాబట్టి మనం వేద్దాము. అయితే ఇప్పుడు టైం ఉందా? ఒకవేళ 5:05 అయ్యింది. ఎవరు చెప్పలేదు కదా ఆ టైం అనమాట. రెడీగా ఉందా లేదంటే రేపటి నుంచి? రెడీగానే ఉందా. ఓకే పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. లిల్లీ అండ్ జాయ్ ఒక 3 డేస్ మీరు విన్నాక మీరు పాడాల్సి ఉంటది. ఓకే ఎవరిని అడగకుండా మిమ్మల్ని అడుగుతున్నామంటే మీకు ఎంత గ్రేట్ కదా, మంచి క్రెడిట్ కదా మీకు అది. అవునా కదా, వద్దా కావాలా, మీరు పాడతారా? ఓకే మీరు పాడిన తర్వాత అప్పుడు మన పిల్లలు. ఓకే వెరీ గుడ్, మీరు పాడిన తర్వాత ఇంకా ఎవరైనా మన పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా పాడతారు. ఓకేనా? మీకు వీలైతే ఇవాళ అక్క ఇప్పుడు పెడుతుంది కదా పాట, మీకు యూట్యూబ్ లో దొరుకుద్ది కదా, అది చూసి ఇవాళే నేర్చేసుకుంటే రేపు పొద్దున్న కూడా మీరు పాడొచ్చు, రేపు సాయంత్రం మీ టైంని బట్టి. ఓకే విందామైతే పాట. చెయ్యకు వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు, పొరుగు
పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేది ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి, 4 ఏమో దేవుని గూర్చి, 6 ఏమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి 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 ఉన్నాయి. పిల్లలు, కష్టమా ఇష్టమా చెప్పండి. మన పిల్లలకి స్పందించటం మర్చిపోయారు ప్రజలత్వం. మాకు కష్టం కాబట్టి స్పందించట్లేదు అక్క, మీరు అర్థం చేసుకోండి. ఎవరికి ఇష్టం? ఎంత ఈజీగా చూసారా శాలెమంకులు, ఏనాడో రాసం చేశారు మన జూమ్ సండే స్కూల్ గురించి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో చూసారా పిల్లలు? ఆనాడు అంకుల్కి తెలియదు నేను ఇంతమంది పిల్లలకి నేర్పిస్తాను అని, అవునా కదా? మరి అలాంటిది ఏసయ్య కేవలం మన కొరకు, అందులో మీరు చిన్నపిల్లలు మీ కొరకు దేవుడు ముందుగానే అన్ని రాయించుంచారు శాలెం అంకుల్ ద్వారా. అది ఎంతో గొప్ప బ్లెస్సింగ్ పిల్లలు, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి. ఈరోజు మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, నేర్చుకోవచ్చు. రేపు జాయిన్ లిల్లియే కాకుండా ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. ఓ, నిస్సీ జెస్సీ రెడీగా ఉన్నారు, రూత్ అండ్ జాయ్ రెడీగా ఉన్నారు. ఓకే ఓకే పిల్లలు, రేపు వచ్చాక మనం చూద్దాం. మాక్సిమం రెడీ అవ్వండి, నేర్చుకోండి. చిన్న పాట కదా. ఓకే రైట్ పిల్లలు, ఎవరైనా బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు చేతులు దించండి. బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తారు? చిన్న చింటూరులో ఎవరో ఒకరు ఎత్తారు. బైబిల్ ఫ్యాక్ట్ చెప్తా? మాట్లాడాలనుకోవట్లేదు. ఏమర్థమైందమ్మా చిన్న చింటూ, ఏమర్థమైంది? లిస్ట్ చెప్తావా? బుక్స్ 66 బుక్స్ చెప్తావా? ఒక రోజు ఇప్పుడు సడన్ గా చెప్పండి. ఎంత ఎవరు చెప్పగలరు తెలుగులో, ఇంగ్లీష్ లో ఎవరు చెప్పగలరు? 66 బుక్స్, ఆదికాండము, నిర్గమకాండము, లివ్యకాండము, ఎవరు చెప్తారు? పాగో ఎవరు, మిన్ని అక్క చెప్పేస్తుందంట, పావని అక్క చెప్పేస్తా, కల్పన అక్క, మేమందరం రెడీగా ఉన్నాం. పిల్లలు శాలెమంకులు చూస్తే బీపీ డౌన్ అయిపోతుంది. ముందు బీపీ రైజ్ అయిపోద్ది కోపం వచ్చి, ఏమీ చేయలేని పరిస్థితుల్లో డౌన్ అయిపోతారు. ఓకే అలంకృత చెప్తాది చూద్దాం. అలంకృత చెప్తాది అక్క. ఓల్డ్ జెనసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటానమీ, జోష్వా, జడ్జెస్, రూత్, ఫస్ట్ సామ్యూయెల్, సెకండ్ సామ్యూయెల్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, సెకండ్ క్రానికల్స్, ఆల్మోస్ట్ అని చెప్పు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్, జోబ్, సాంగ్స్, ప్రొవెబ్స్, అలా గ్యాప్ రాకూడదు, వస్తే మాకు కొన్ని డౌట్స్ వస్తాయి. సో గ్యాప్ రాకుండా చెప్పగలగాలి. ఎవరు చెప్తారు? తెలుగులో చెప్తాను. నీ ఇష్టం అమ్మ, ఎలా చెప్పినా పర్లేదు, టక 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 వెళ్ళిపోవాలి అంతే. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, విద్యోపదేశకాండం, యోషువ, న్యాయోత్పత్తులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం, రాజులు మొదటి గ్రంథం, రాజులు రెండో గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు రెండో గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యిర్మీయా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, దానియేలు, యెహెజ్కేలు, దానియేలు,
ఓకే వెరీ గుడ్ సడన్ గా అడగటం వల్ల జస్ట్ హోషయా దగ్గర స్లో అయింది అంటే టైం ఇస్తే చెప్పేసినేమో ఏదేమైనా వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ నీకు న్యూ టెస్ట్మెంట్ వచ్చా వస్తే నెక్స్ట్ టైం చెప్తా గానీ ఇప్పుడు సెలీనా చెప్తుంది సెలీనా ఎక్కువ ఫాస్ట్ గా చెప్తేనే కళ్ళు మూసుకోవాలి చెప్పాలి గ్యాప్ ఉండకూడదు అన్మ్యూట్ చేసుకో తల్లి రెండో రాజులు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాప వాక్యాలు హెస్కేలు దానియేలు హోషేయా యోవేలు ఆమోజు ఒబద్య యోనా మికా నహము హబక్కుకు జఫన్య జకరియా హగ్గై జకరియా మలకి కరియా మల్లకి వెరీ గుడ్ ఎక్సలెంట్ అది ఆ స్పీడ్ ఉండాలి అప్పుడు కంటతో వచ్చినట్టు లేకపోతే ప్రాంప్టింగ్ వెరీ గుడ్ సెలీనా చిన్న పాప పైన కూడా చక్కగా చెప్పావు ఇంకా ఎవరు ఉన్నారు సిద్ధంగా ఓరన్ తర్వాత Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, Galatians, Ephesians, Colossians, 1 Thessalonians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, Hebrew, James, 1 Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, అదే తను ఏదో చెప్తున్నాడు కానీ మనకి ముద్దుగా మాట్లాడుతున్నాడు అనమాట అది వెరీ గుడ్ ఓరన్ ఎంత బాగా చెప్పావంటే ఎక్సలెంట్ అసలు సూపర్ ఫస్ట్ లో మాట్లాడేవాడు కాదు ఇప్పుడు సూపర్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయి కోరమండల్ ఎక్స్ప్రెస్ సూపర్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకెవరున్నారో చూసేద్దాం మన పిల్లలు చూసావా ప్రజలక్క కడుపు నిండిపోయింది ప్రజలక్క ఇప్పుడు స్టేసీకి టైం ఇచ్చాం కదా మనం నెక్స్ట్ అని స్టేసీ కదా స్టేసీ ఎక్కడ ఉంది చెప్తారు Lamentations. తమ్ముడు కూడా చెప్పేస్తున్నాడా ఓకే వెరీ గుడ్ స్టేసీ ఎంత ఎక్సలెంట్ చెప్పావు కాకపోతే నాకు న్యూ టెస్టమెంట్ ఇంకొకసారి ఇప్పుడు వద్దు
చెప్పొద్దు అంటే మీతో కూడా చెప్పగలరు కానీ వాళ్ళని చెప్పనే లేదు కదా. ఓరన్ ఏంటంటే డైరెక్ట్ గా తన న్యూ టెస్ట్మెంట్ చెప్పాడు కాబట్టి తనకి ఛాన్స్ వెళ్ళింది. యాక్చువల్ గా మనందరం కూడా రేపు ఇంకొక రోజు ఎప్పుడో న్యూ టెస్ట్మెంట్ చూద్దాం. ఓకేనా తల్లి? స్టేసీ వెరీ గుడ్, కాకపోతే నాకు వాయిస్ సరిగ్గా వినిపించలేదు, సౌండ్ ఫుల్ గా పెట్టినా కూడా. ఈసారి నువ్వు మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడదు కాని. ఓకేనా స్టేసీ? వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇస్తారు యోబు గీతములు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యిర్మీయా, విలాప వాక్యాలు, ఎహెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నాహుము, అబక్కుకు, జఫన్యా, హగ్గయ్, హగ్గయ్, జకర్యా, మలాకి. మలాకి, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న, నువ్వు చెప్తావు, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు అక్షయ్. థాంక్స్ అక్క, వెరీ గుడ్. తెలుగులో చెప్తానంట. చెప్పు నాన్న. ఆది కాండము, నిర్గమ కాండము, లేది కాండము, సంఖ్య కాండము, ద్వితీయ ఉపదేశ కాండము, యెహోషువ, నాయకత్వం, సమయాలు, మొదటి గ్రంథం, సమయాలు, రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, నేను తాందుల రెండవ గ్రంథం, నేను తాను మరి అన్న, నేను తాందుల రెండవ గ్రంథం, ఎత్తున నెహ్మియా, ఏసుకేరు, యోగు, కిత్తలు, సమితలు, ప్రసంగి, పరంగితం, ఎసయా, ఎహిమియా, విల భగం, ఏసుకేరు, దానియాలు, ఎసయా, యోగేలు, అనుసు, ఒకటి, మీకా, నాకము, హల్బకు, జపని, హగై, జకర్య, మీకా వదిలేసావు. ఉపద్య దగ్గర నుంచి మళ్ళీ చెప్పు. ఉపద్య, ఉపద్య, తర్వాత యోగు కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరంగితము, యెషయా, యిర్మీయా, విలాపవాక్యములు, ఎస్తేరు, దానియేలు, హోషేయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, నాకము, ఓబద్యా, యోనా, వదిలేసావు మరలా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను శమక్క. చేప కడుపులో ఉండిపోయాడు అనుకుంటున్నావా? బయట తీసి రావట్లేదు కానీ బలేలో ఫాస్ట్ గా గతమాన్ ఎక్స్ప్రెస్ నువ్వు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఉపద్య యోనా మీకా మళ్ళీ చెప్పి ఒకసారి. ఉపద్య దగ్గర నుంచి చెప్పు. ఉపద్య యోనా మీకా, ఏమైంది? ఏంటి మీరు కనిచ్చండి, స్టార్ట్ చేసి. ఇక్కడికి యోనా ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? ఏ రూత్, నీకు నిజంగా రాదు కదా, మమ్మీ హెల్ప్ చేస్తుంది కదా, అవునా? ఓకే, ఏం పర్లా, నో ప్రాబ్లం. నువ్వేం చేస్తావంటే రేపు ఒక 10 బుక్స్ నేర్చుకుని రా. ఓకేనా? న్యూ టెస్ట్మెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి చూపించండి పిల్లలు, మీ ఫింగర్స్ తో చూపించండి. న్యూ టెస్ట్మెంట్ ఎన్ని బుక్స్? 10? నువ్వు 10 నేర్చుకుని రా. అసలు ఎన్ని ఉన్నాయి పిల్లలు చెప్పండి. 25 చూపిస్తుంది. అవును, అంతే అంతే, 25 100 ఉంటాయి. కొంతమంది నిస్సి 25 27 జాయ్ లిల్లీ 28 29 30 అలంకృత చూపించడం ఏంటి? అలంకృత అదేం చూపించటం? సరిగ్గా చూపించు.
ఏంటి జాయ్ మూడు చూపిస్తున్నావు ఏంటి నాలుగు కూడా చూపించిన వాళ్ళు ఉన్నారు నాలుగు చూపిస్తున్నాడు నాలుగు చూపిస్తున్నారు కొంతమంది తమ్ముడు రాసేసాడు మొత్తానికి 72 కదా సెలీనా 72 బుక్స్ ఎవరు సెలీనా అన్ని మనమే రాసి పెట్టుండు ఉంటాం అదే అదే ఎంత సెలీనా 27 అంత అక్క సెలీనా చూడండి 27 చూపించింది ఎక్సలెంట్ 27 అంట వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఇక్కడ శృతి చూపిస్తుంది రేష్మ చేతి మీద వేసుకొని చూపిస్తుంది ఓకే కొంతమంది పేపర్ మీద వేసారు వెరీ గుడ్ అందరు చూపించండి ఒకసారి పిల్లలు మీరందరూ 26 అలంకృత అలంకృత 26 చూసారా చూసాను అమ్మో దేవుడా ఏసయ్యా మాకు నేర్పించడం రావట్లేదు ఏసయ్యా ఓరిన్ ఓకే ఓరిన్ పావని అక్కలా ఉండిపోయింది 27 ఫైన్ శాలేమన్నకి మనం సారీ చెప్పాలి శాలేమన్న మనల్ని తిట్టారు 27 ఫైన్ గుడ్ ఇంకా కృష్ణా క్యాతి 27 గుడ్ గుడ్ పిల్లలు ఇంకా ఇంకా చిన్ను చిన్ను 27 అని చూపిస్తుంది ఇంకెవరైనా స్టేసి ఎన్నున్నాయి చెప్పవా ఓల్టేజ్మెంట్ లో చెప్పవా ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోవా చెప్పు ఎంత సరిగ్గా చెప్పు 21 ఏంటి అది చెప్పు దాని గురించి చెప్పు అది న్యూ టెస్టమెంట్ అక్కా అది న్యూ టెస్టమెంట్ ఓకే ఓహో న్యూ టెస్టమెంట్ ప్లస్ 21 ఆ ఓల్డ్ టెస్టమెంట్ 66 బుక్స్ మమ్మీ మాట్లాడద్దు అక్కడ నువ్వే మాట్లాడు మమ్మీయా అమ్మమ్మ చెప్పు మమ్మీ ఉందా అమ్మమ్మ ఉందా మమ్మీ ఓకే ఓకే శ్యామక్క ఈ తప్పెవరిది మొమ్మాటికి మందే ఓకే నేను నాకు ఎవరైనా అబ్సెంట్ అయితే చెప్పండి నేను మళ్ళీ బైబిల్ గురించి నాకు క్లాస్ ఇచ్చేయండి ఎక్కడదన్నా ఓకేనా ప్రజల మిన్ని చాలా భారం అయిపోయింది ఒకసారి ఓకే పిల్లలు మీరు అస్సలు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఏంటంటే ఎక్కువ అయిపోయిన తర్వాత అలానే ఉంటది లోకం అయిపోయింది అనమాట బైబిల్ అన్నా బైబిల్ లెసన్స్ అన్నా చాలా లోకం అయిపోయింది అక్కవాళ్ళు అలా చెప్పుకుంటారులే వాళ్ళకి పని పాట లేదు వస్తూ ఉంటారు చెప్తా ఉంటారు అవి ఇంటే విందాం లేకపోతే లేదు కాసేపు వీడియో అలా చూద్దాం ఓ సినిమా చూసినట్టు అని అనుకుంటున్నారు ఏసై మనల్ని అందరినీ చూస్తున్నారు మిమ్మల్ని ఎందుకు ఏసయ్య తీసుకొచ్చారు అని అంటే మీరు లైఫ్లో ఆయన పిల్లల్లాగా ఉండాలని ఓకే వీడియోస్ ఆఫ్ చేసినప్పుడు ఒకసారి బయటకు రండి దయచేసి వీడియోస్ ఆఫ్ చేసిన వాళ్ళు ఏసై మాట వింటామన్న వాళ్ళు బయటకు రండి వెరీ గుడ్ ఇంకా రావాలి ఇద్దరే వచ్చారు మేము ఏసై మాట వింటాము మేము విధేయత కలిగి ఉంటాము ఎన్నో లెసన్స్ లో మనం వింటున్నాం కదా ఏది మరి
ఇద్దరు ఎవరు లీవ్ కూడా అయిపోతున్నారు. ఓకే, కండిషన్ సీరియస్ ఉందని లీవ్ కూడా అయిపోతున్నట్టున్నారు. ఓకే పిల్లలు, మీరు నిజంగా మేము ఏసై కొరకు బ్రతకాలి, ఏసయ్య దగ్గర అనేక విషయాలు మేము నేర్చుకోవాలి, ఏసైతోనే ఉండాలి, పరలోక రాజ్యం చేరాలి, ఈ లోకంలో కాదు నరకానికి కాదు అనుకున్న వాళ్ళు చక్కగా ఏది చెప్తే అది వినండి పిల్లలు, నేర్చుకోండి. ఓకే, మీ అందరి గురించి చాలా కాలం అయిపోయింది బైబిల్ గురించి చెప్పి, చాలా మంది అంతకుముందు ఉన్న పిల్లలందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా చక్కగా చెప్పేవారు. సో ఈ మధ్యలో జాయిన్ అయిన పిల్లలు ఉన్నారు లేదంటే అలా ఉంది కాబట్టి ఓకే, మళ్ళీ ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాం. మీరు అందరూ ఈలోపు ప్రార్థన చేసుకోండి, ఏసయ్య మేము బైబిల్ గురించి అనేక విషయాలు నేర్చుకోవాలి, ఏసయ్య మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు ఏసయ్యను అడుగుతూ ఉండండి, ఎవరు మిస్ అవ్వకుండా ఉండేలాగా ప్రార్థన చేసుకోండి. ఓకేనా పిల్లలు? ఓకే, మరొక్కసారి చెప్పండి, ఎవరికి తెలుసు కరెక్ట్ గా బుక్స్, బైబిల్ బుక్స్ ఎన్నో? నేను వివరాలు అడగట్లేదు. ఓల్డ్ టెస్టమెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయని గట్టిగా చెప్పు. 39 అక్క. పిల్లలు మీరెవరు 39 అయితే ఇలా అనండి, కాదు అంటే ఇలా అనండి, చూపించండి. 39 ఎస్ అంటే థమ్స్ అప్, నో అంటే థమ్స్ డౌన్. 39 కాదా సెలీనా? సెలీనా కాదు అంటుంది. ఆహా, రెండు వైపులా అనకూడదు. అసలు మమ్మీ డాడీ హెల్ప్ తీసుకోకుండా మీరు చెప్పాలి ఈ విషయం. ఓకే, 39 ఓల్డ్ టెస్టమెంట్ బుక్స్ గుర్తుంచుకోండి పిల్లలు. ఓ, న్యూ టెస్టమెంట్ బుక్స్ అండి, చెప్పండి అక్షయ. 27 రైట్ ఆర్ రాంగ్? రైట్ అయితే థమ్స్ అప్, రాంగ్ అయితే థమ్స్ డౌన్. ఓకే, మీరు ఓకే ఓకే, 27 ఈజ్ ఈక్వల్ టు 39 ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు, చూపించండి. 66 అక్క. 66. ఓకే, ఆ 66 ఏం బుక్స్ ఏంటి అని దేవుడు ఆశ్రవదిస్తే మీరు నేర్చుకుందరు కానీ మనం అందరం నేర్చుకుందాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం కదా మనం, అన్ని విషయాలు ఏసైనా అడుగుదాం ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది. ఓకే ఓకే పిల్లలు, మరి 5:31 అయిపోయింది, ఎవరిదో లెసన్. సునీతదా? ఓకే, పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని కూడా మీరు గ్రూప్ లో పోస్ట్ చెయ్యండి, రాజీ అక్క చూస్తారు తప్పకుండా. ఓకేనా పిల్లలు, మీకు ఓకేనా? ఏ, అదే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే మన పిల్లలు. అయిపోయింది అక్క అంతే. ప్రైజ్ లాడ్ అక్క అందరికి. శ్యామక్క ప్రైజ్ లాడ్ రా, రాజీ తర్వాత పోస్ట్ చేసేయండి, ఇప్పుడు లెసన్ విందాం మనం. మరి లెసన్ స్టార్ట్ చేసుకుందామా పిల్లలు? ఓకేనా, మరి ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. 1, 2, 3 ఎవరు కలిగి స్తోత్రం స్తోత్రం నైనా, ఏసయానికి వందనాలు చెల్లిస్తున్నాం నైనా, ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా గతించిన కాలం అంతా ఎక్కడ శాతం భద్రపరిచి నాయన మట్లా నీ సన్నిధి ప్రభావం మేము వచ్చినందుకు నైనా, నీ చల్లనైన మాటలు నైనా మాకు ఏమైతే వినిపింపజేస్తున్నామో ప్రభా, వినడానికి ప్రభా నేను మేము వచ్చి ఉండగా నైనా తండ్రి, నైనా నీ మెల్లని చల్లని స్వరంతో ప్రభా మేము ఏ విధంగా జీవించాలో నైనా ప్రభా మీరు మాకు నేర్పించండి. చిన్న బిడ్డలకు ప్రభా ఏ విధంగా బోధించాలో ప్రభా తగిన జ్ఞానంతో వివేచన వరంతో మమ్మల్ని నేర్పండి. నీ నోటి దూరంగా మాత్రమే నాయన నన్ను వాడుతాను, నన్ను మరుగుపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1 పిల్లలు మీ బైబిల్స్ లో నుండి మత్తయి సువార్త 18:23 నుండి 35 వచనం వరకు
ఈ రోజు మనం చెప్పుకునే లెసన్ ఉంది పిల్లలు, అదేంటో మనము ముందుగా మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ చేసిన తర్వాత మనము ముందుకు వెళ్దాం పిల్లలు. పిల్లలు మీరు అన్న చెల్లెలుగా ఉన్నప్పుడు మీరు ఎవరైనా తప్పు చేశారనుకోండి, అన్నయ్య చేసినప్పుడు, చెల్లి చేసినప్పుడు అన్నయ్య, మీరు సారీ చెప్పుకుంటారా పిల్లలు? జోయల్, ఓకేనా, సారీ చెప్పుకుంటారా పిల్లలు? లేకపోతే మన మమ్మీ డాడీయే అన్నయ్యకి సారీ చెప్పు, తమ్ముడు సారీ చెప్పు అని చెప్తారు కదా పిల్లలు. అంతేకాదు మనం పరలోక ప్రార్థనలో కూడా అలాగే మనం ప్రార్థన చేస్తాం కదా పిల్లలు, మా అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అని మనము ప్రార్థన చేస్తాం కదా పిల్లలు. ఇక్కడ మన లెసన్ వచ్చి ఒకసారి ఏమైందంటే, పేతురు గారు యేసయ్య దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు పిల్లలు. ఏం ప్రశ్న అంటే, ఇక్కడ యేసయ్య, నా సహోదరుడు తప్పు చేసినప్పుడు వారిని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడుగుతారు పిల్లలు. 7 అంటే అప్పుడు పరిపూర్ణ సంఖ్యగా చూసేవాళ్ళు కాబట్టి పేతురు తన సొంత మాటలలో ఏమంటారంటే, 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? మనం కూడా మమ్మీ సారీ చెప్పమంటే ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి మమ్మీ అంటే మనకు కూడా తెలియదు కదా, అదే డౌట్ ఇక్కడ పేతురు గారు కూడా వచ్చింది పిల్లలు. 7 సార్లు సరిపోద్దా అన్నప్పుడు పేతురు చెప్పిన మాటకు యేసయ్య ఏమని సమాధానం చెప్తారంటే, 7 సార్లు కాదు 70 ఏళ్ల మట్టుకు అంటారు. అంటే ఇక్కడ 70 ఏళ్ల మట్టుకు అంటే 70 ఇయర్స్. 90వ కీర్తనలో 10వ వచనంలో మనకి ఒక వాక్యం తెలుసు కదా పిల్లలు, నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు. మీకు తెలుసా పిల్లలు? అంటే యేసయ్య ముందుగానే ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి 70 సంవత్సరముల వరకు మీరు, అంటే ఎవ్రీడే 70 సంవత్సరముల వరకు మీరు మరణించిన వరకు కూడా ఏం చేయాలంటారు పిల్లలు? క్షమించాలని చెప్తాడు పిల్లలు. మరి అదే కాకుండా యేసయ్య అలా సంచారం చేస్తూ అనేక మందికి, చదువు రాని వాళ్ళకి, చిన్నపిల్లలకి, ఎవరికైనా అర్థం అవ్వాలంటే ఏ విధంగా చెప్పేవాళ్ళు పిల్లలు? ఉపమాన రీతిగా చెప్పేవాళ్ళు కదా పిల్లలు. ఏది విత్తువాను ఉపమానమే కావచ్చు, ఇలాగూ అనేకమైన ఉపమానాలు చెప్పారని తెలుసా తెలియదా? తెలుసు కదా పిల్లలు. ఇప్పుడు కూడా మనము ఒక ఉపమానం గురించి నేర్చుకుందాం పిల్లలు. మరి అది స్కిప్ చేస్తూ చూపిస్తాము మీకు, మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాం పిల్లలు, చక్కగా క్లియర్ గా చూడాలి, క్వశ్చన్స్ వేసినప్పుడు చక్కగా చెప్పాలి, తర్వాత ఆ లెసన్ అలా కంటిన్యూ చేసుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు, రెడీగా ఉన్నారా అందరూ? ఓకే ఓకే. పరలోక రాజ్యము తన దాసుని యొక్క లెక్క చూసుకొని కోరిన ఒక రాజుని కోరింది. ఆ రాజు లెక్క చూసుకొన మొదలు పెట్టినప్పుడు తనకు 10 తలాంతులు అప్పు ఉన్న అచ్చీలున్న ఒక దాసుడు ఉండడం గమనించి, ఎవరక్కడ 10 తలాంతులు అచ్చీయున్న ఈ దాసుని పిలిపించుడి. చిత్తం మహారాజా. ప్రణామములు రాజా. నీవు నాకు 3,600,000 అప్పు ఉండి ఉన్నావు, నీవు ఆ అప్పు అంతటిని ఇప్పుడే చెల్లించాలి. అప్పు తీర్చుటకు నా దగ్గర ఏది లేదు రాజా. అదేమి కాదు, నీ భార్య బిడ్డలను నీకున్న దాన్ని అంతయు అమ్మి అయినా సరే నా అప్పును తీర్చవలేదు. నా
పిల్లలు మరి ఇప్పటి వరకు మీరు విన్న దానిలో పిల్లలు ఆ యొక్క దాసునికి 3,66,00,000 అప్పు ఉన్న అంత మొత్తంలో అప్పు ఉన్నా సరే పిల్లలు ఏం చేశాడు పిల్లలు రాజుగారు క్షమించి ఎంతో జాలి చేయించాడా లేదా పిల్లలు విన్నారు కదా చూసారా అందరూ అర్థమైందా అలా రాజుగారు చూపించిన ఆ యొక్క జాలిని చూపించకుండా వెళుతూ వెళ్తూ ఏం చేశాడు పిల్లలు చెప్పాలి మీదే చెప్పాలి మొత్తం ఏం చేశాడు పిల్లలు కనికరం లేకుండా మెడబట్టి చెరసాలలో వేయించాడు కదా పిల్లలు అక్క తోటి వారిని ప్రేమించకుండా మెడ పట్టుకొని చెరసాలలో వేశాడు అలాగే పిల్లలు ఇక్కడ దేవుడు ఇక్కడ మనకి ఈ లెసన్ ద్వారా చెప్పబోయేది ఏంటంటే పిల్లలు మనము ఏ విధంగా మన ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ మన తల్లిదండ్రుల దగ్గర నుండి కానీ మనకు రాజు ఏ విధంగా అంత మొత్తంలో క్షమించిన తర్వాత ఆ యొక్క దాసునికి ఎంత సంతోషం ఉంటుందో మన యొక్క సహోదరు
పరిస్థితుల పట్ల మనం కూడా అంత దయను కనికరాన్ని మనము కలిగి ఉండాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. అంతేకాదు పిల్లలు, మనము మన తప్పులను ఏ విధంగా మనం క్షమించమని అడుగుతామో యేసయ్యని, ఆ విధంగానే మనం కూడా అదే హృదయంతో పిల్లలు మనం కూడా క్షమించమని అడగాలి పిల్లలు. మరి మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్ ని కానీ మీ అక్క చెల్లెళ్ళు కానీ ఆ విధంగా క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటారా, లేకపోతే ఎక్కువ మొత్తం క్షమించబడిన దాసుని వలె కఠిన స్వభావాన్ని కలిగి ఉంటారా పిల్లలు? మీరు ఎటువంటి దాసునిగా ఉంటారు? ఎటువంటి దాసుని వలె ఉంటావమ్మా? ఎటువంటి దాసుని వలె ఉంటావు? క్షమించిన దాసుని వలె, ఎక్కువ మొత్తంలో క్షమించిన దాసుని వలె ఉంటావా? రాజు పూర్తిగా పూర్తి మనసుతో ప్రేమతో క్షమించిన రాజు వలె ఉంటావమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయంలోనూ, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక చాక్లెట్ విషయమే కావచ్చు, లేకపోతే ఏదన్నా బుక్స్ అవి, లేకపోతే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నప్పుడు నేను కాదు మమ్మీ అని గొడవ ఆడుకోవడం కావచ్చు, ఏదైనా సరే మనము పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు చిన్నవాళ్లకు చెప్తా ఉండాలి, లేకపోతే అది తప్పు అన్నప్పుడు అది తప్పుగా మనము ఇది చేసుకోవాలి పిల్లలు. అంతేగాని మన లోపల ఎటువంటి కక్షలు కానీ ఇలాంటివి కానీ మనము ఉంచుకోకూడదండి. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు పేతురు గారికి, అలాగే మనకు కూడా, అందరికీ విద్య లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లుగా దేవుడు ఇది ఉపమాన రీతిగా రాయించారు పిల్లలు. మరి మీకు లెసన్ అర్థమైందా పిల్లలు? లెసన్ అర్థమైందమ్మా? ఓకే, మరి ఇప్పుడు మనము కంఠత వాక్యం చూసుకున్నామమ్మా, మెమరీ వాష్ చూసుకుందామా? చూడండి పిల్లలు, కొలసీ 3:13 ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. నా వెనకాల చెప్తారమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఇంకొకసారి, ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కొలసీ 3:13 ఓకే తల్లి. మరి మీ యాక్టివిటీ వచ్చి చూడండి పిల్లలు, కనిపిస్తుంది అందరికి, ఇలా చేసి ఈ పైన క్షమించుడి అప్పుడు మీరును క్షమించబడుదురు. కనిపిస్తున్నాం అందరికి? క్షమించుడి అప్పుడు మీరును క్షమింపబడుదురు. అందరూ చెప్పండి అమ్మా ఇది కూడా, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఓకేనమ్మా, మరి మనము క్షమిస్తేనే మనం కూడా క్షమించబడతాం. ఇక్కడ చూడండి, ఎన్నిమార్లు 70 మటుకు మనము మన జీవితకాలము దేవుని, మనము మన సహోదరుల్ని, మన దాసుల్ని అందరినీ క్షమించేవారుగా ఉండాలి. ఓకేనా పిల్లలు, ఈ యాక్టివిటీ చేసుకురండి. ఓకేనమ్మా, ఇప్పుడు
టూ క్వశ్చన్స్ మాత్రమే వేస్తాను, ఆన్సర్ చెప్పిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఓకేనా పిల్లలు? పిల్లలు ఇది ఏ అధ్యాయంలో ఉంది చెప్పగలరా ఎవరైనా? మత్తయి సువార్త క్లూ ఇచ్చేస్తాను, అధ్యాయం చెప్పండి చాలు. ఓకే ఓకే నాన్న. మత్తయి సువార్త 23 18వ అధ్యాయము 23 నుండి 35 వరకు ఉంది. మీరు ఇంటి దగ్గర చదువుకుంటున్నానా? ఓకే. 100 దేనారాలు అంటే ఎంత అని చెప్పుకున్నావమ్మా? 50 రూపీస్ అక్క. వెరీ గుడ్. అంటే చాలా తక్కువ అమౌంట్ కదా. మరి ఎక్కువ అమౌంట్ ఉన్న 10 తలాంతులు అంటే ఎంత చెప్పగలరా? 3,00,00,000. ఓకేనా? ఏమని అప్పు కట్టమన్నప్పుడు ఏమని అతను వేడుకున్నాడు? ఓర్చుకొనడి, నా ఎడల ఓర్చుకొనడి, నీకు అంతయు చెల్లించదని వేడుకున్నాడు. ఓకేనా? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ యొక్క అన్న చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి కూడా ప్రతిరోజు కూడా సారీ అంటే సిల్లీగా చెప్పుకోవడం కాదు, కానీ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా మనము క్షమిస్తే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. ప్రేమపూర్వకంగా మనము క్షమించుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. 3, 2, 1. పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయనా ఈ యొక్క మాటల ద్వారా మమ్మలను నాయనా ప్రభా ఏ విధముగా మా తోటి వారిని మేము క్షమించాలో, మనస్ఫూర్తిగా ఏ విధంగా క్షమించాలో ప్రభా, నాయనా నిన్ను ప్రభ పోలి ఏ విధంగా నడుచుకోవాలో మా చిన్న బిడ్డలకి నాయనా ఈ వయసు నుండి మీరు అవలంబింప చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా చిన్నప్పటి నుండి నాయనా క్షమించే స్వభావం కలిగి ఉన్నప్పుడు నాయనా నీవు ఎంతో నైనా మమ్మల్ని చూసి సంతోషించే దేవుడు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ వాక్యాన్ని ప్రభా చిన్నపిల్లల హృదయాల్లో మీరు నాటి ఫలింప చేయమని ఇచ్చిన ప్రభావ మీ పాసం తెచ్చుకోమని యేసునామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమే. క్రైస్తలాడకు మా తండ్రి, నీ నామ పరిశుభ్రపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్నట్లు భూమి అందు నెరవేర్ను గాక, మా ఉన్న ఆహారం నేను మాకు దయచేయము, మా ఇంట్లో అపరాధం చేసిన వారిని మేము క్షమించుకోవాలి. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our debts as we forgive our debtors. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power and glory forever and ever. Amen. Paramatthandu yaka prema, Manarakshikulani Yesu Christi Kadbhutipana Krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి చెల్ల చేయను కాక.